రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. ఆఖరి రోజు నేతలంతా రిటర్నింగ్ కార్యాలయాల్లో నామపత్రాలను దాఖలు చేశారు. ముఖ్య నేతలు పార్టీ శ్రేణులతో కలిసి రోడ్ షోలతో అట్టహాసంగా ఆర్వో కార్యాలయాలకు వచ్చి నామపత్రాలు సమర్పించారు. రాష్ట్రంలో నామినేషన్ల ఘట్టం తుదిదశకు చేరుకుంది. చివరి రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. అధికార కాంగ్రెస్ పార్టీ తరపున ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా రామ సహాయం రఘురామిరెడ్డి ఖమ్మం కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ అందజేశారు. అనంతరం మంత్రులు పొంగులటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో భారీ రోడ్ షో నిర్వహించారు. గత భారసా ప్రభుత్వం అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిందని, దేశానికి కాంగ్రెస్ అవసరం ఉందని మంత్రి పొంగులటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాహుల్ గాంధీ గారు రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పరిపాలించే సందర్భంలో కూడా తను ప్రధానమంత్రి కాకుండా ఆనాడు మన్మోహన్ సింగ్ గారిని, మిగతా వారిని ఉంచారు తప్ప నిజంగా ప్రధానమంత్రి కావాలి, అధికారమే కావాలి, అధికార దాహంతోనే ఉండాలి అనే వ్యక్తులైతే ఆనాడే ప్రధానమంత్రి అయి ఉండేవారు. ఈ దేశాన్ని గాడిలో పెట్టాలంటే అది ఒక్క సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కాబట్టి మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ మరొక్కసారి పేరు పేరిన అభినందనలు, కృతజ్ఞతలు. కరీంనగర్ లోక్సభ స్థానానికి భాజపా అభ్యర్థిగా బండి సంజయ్ మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కిషన్ రెడ్డితో కలిసి కలెక్టరేట్కు చేరుకుని రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్పించారు. అనంతరం ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచి టవర్ సర్కిల్ వరకు భారీ రోడ్ షో నిర్వహించారు. పెద్దపల్లి లోక్సభ స్థానానికి భాజపా అభ్యర్థిగా గోమాస శ్రీనివాస నామినేషన్ దాఖలు చేశారు. పెద్దపల్లిలో గడ్డం వెంకటస్వామి కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. నిజామాబాద్ లోక్సభ స్థానానికి భాజపా నుంచి ధర్మపురి అరవింద్ మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ నామినేషన్లో పాల్గొన్నారు. భాజపాకు గుజరాత్లో ఒక స్థానం ఏకగ్రీవమైందని, ఇంకా 399 సీట్లే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలని పుష్కర్ సింగ్ ధామి పేర్కొన్నారు. స్వాభిమాన్ పూరీ దునియా కే అందర్ వరల్డ్ కే అందర్ ఫైలాయా భాయియో బహనో. నిజామాబాద్ మే హల్దీ కిసాన్ పిచ్లే 40 సాలో సే యానీ కి 4 దశక్ సే 40 ఇయర్ సే హల్దీ బోర్డ్ బనానే కి మాంగ్ కర్ రహే థే, లేకిన్ కిసీ దల్ యా రాజనీతిక్ దల్ నే ఉన్కి మాంగ్ పర్ ధ్యాన్ నహీ దియా. అరవింద్ ధర్మపురి జీ కే అనురోధ్ పర్ రాష్ట్రీయ హల్దీ బోర్డ్ కి స్థాపనా కర్కే యహాన్ కే హల్దీ కిసానో కో భీ ఉన్కా ఉచిత్ మూల్య దిలానే కా కామ్ बरसों से निजाम शुगर फैक्ट्री को पुनः खोलने के लिए भी यहाँ के गन्ना किसानों को उनकी फसलों का लाभ मिल सकेगा. निजामाबाद में मोदी सरकार ने 3600 करोड़ से अधिक के विकास के कार्य किए हैं. आज भारतीय जनता पार्टी भारत को सशक्त बनाने के लिए, विकसित भारत के निर्माण के लिए संकल्पित होकर काम कर रही है. वही जो दूसरी तरफ जो आपके सामने वोट मांगने आ रहे हैं, कांग्रेस पार्टी के लोग, बीआरएस के लोग, ये सारे के सारे लोग तुष्टिकरण, भ्रष्टाचार, परिवारवाद और जनता को लूटने वाले पार्टियों के प्रतिनिधि हैं भाइयों बहनों. మెదక్ లోక్సభ స్థానానికి భారస అభ్యర్థిగా వెంకటరామరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డితో కలిసి రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్పించారు. అనంతరం ధ్యాన్చంద్ చౌరస్తా నుంచి రామ్దాస్ చౌరస్తా వరకు భారీ రోడ్ షో నిర్వహించారు. మహబూబ్నగర్ లోక్సభ స్థానానికి భారస అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పార్లమెంట్లో తెలంగాణ గళం వినిపించాలంటే భారస అభ్యర్థులను గెలిపించి ఢిల్లీకి పంపించాలని మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్ పిలుపునిచ్చారు. రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు సుభిక్షంగా ఉండి రైతాంగము, పేద బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు, సబ్బండ వర్గాలు సుఖ సంతోషాలతో ఉన్నటువంటి తెలంగాణ మాయ మాటలతో, అసత్యపు ప్రకటనలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 100 రోజులైనా కనీసం ఈరోజు పరిస్థితులు చూస్తుంటే పట్టణాలు చూస్తే నీళ్లు కూడా కరువైపోయింది. ఈరోజు దిక్కు తోచని స్థితిలో అయ్యో మోసపోయినాం, ఎట్లయిపోయింది కదా తెలంగాణ, ఎంత పని చేసుకుంటామని చెప్పి ఆవేదనతో ఉన్నటువంటి తెలంగాణ, ఆవేదనతో ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లా. మన్నె శ్రీనివాసరెడ్డి గారు రెండోసారి కూడా గెలుస్తాడు. బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో నామినేషన్ల పర్వం ముగియడంతో అధికారులు రేపటి నుంచి వాటిని పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు అవకాశం ఉంది. మే 13న కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికతో పాటు 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది.